హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు. ఈరోజు నేను మసాలా పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే నెక్స్ట్ టైం షాప్స్లో కొనరు, చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మీరు టీ టైం స్నాక్లా తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్లా కూడా పెట్టచ్చు అనమాట. మీరు ముందుగా శ్రీతా వంటిల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా ఈ మసాలా పల్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి పల్లీలు తీసుకున్నాను, ఇవి వేయించలేదు, పచ్చివి అనమాట. ఒక కప్పు తీసుకున్నాను, అందులో 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా అట్లా స్ప్రింకిల్ చేసుకొని ఈ వాటర్ అంతా ఈ పల్లీలకి బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి. సపరేట్ బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఈ మూడింటిని తీసుకున్న బౌల్లోకి ఇంతంత సాల్ట్ వేసుకోవాలి, తర్వాత కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీరు పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే పిండిని కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్ 1 కప్పు తీసుకున్నాను. దీనికి అన్ని పౌడర్లు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పల్లీలకి బాగా అంటుకునే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ మసాలా పౌడర్ని వీటిపైన చల్లుకోవాలి. వీటిపైన చల్లుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ కోటింగ్ అనేది ఈ పల్లీలకి మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు, మీడియంగా ఉండే విధంగా కలుపుకోవాలన్నమాట. మీ కోటింగ్ చాలా తక్కువ ఉందనిపిస్తే కొంచెం పౌడర్ వేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పల్లీని తీసుకొని ఈ విధంగా చేతుల మీద పెట్టుకొని రోల్ చేసుకోవాలి. అప్పుడు ఈ పిండి అంతా పల్లీలకి బాగా కోట్ అవుతుంది. చూసారా, ఈ విధంగా అన్నిటికీ అన్ని పల్లీలు తీసుకొని చేతి మధ్యలో పెట్టుకొని ఇట్లా రోల్ చేసినట్లయితే ఈ పిండి అంతా బాగా కోట్ అవుతుంది అనమాట. మనకి వీటిని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి. ఇట్లా ముద్ద ముద్దగా వేసేసామంటే కొన్ని పల్లీలు ఫ్రై అవుతాయి, కొన్ని పల్లీలు ఫ్రై అవ్వవు. అందుకే మీరు ఈ విధంగా 1 బై 1 ఇట్లా తీసుకొని రోల్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడు మనకి ఇవి షాప్లో ఎలా ఉంటాయి మసాలా పల్లీలు ఆ విధంగా వస్తాయన్నమాట. చూసారా, ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఆయిల్ వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే వెంటనే కదపకూడదు, జస్ట్ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ వరకు అలాగే ఫ్రై అవనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ అనేవి కొంచెం తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి. అప్పుడు పల్లీలు అనేవి బాగా లోపల ఫ్రై అవుతాయి అన్నమాట, క్రంచీగా వస్తాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకు ఫ్రై చేసేటప్పుడు కొన్ని 1-2 పల్లీలు టప్ టప్ సౌండ్ వచ్చాయన్నమాట, అందుకే భయం వేసి మూత అడ్డం పెట్టుకున్నాను. ఈ బబుల్స్ కొంచెం తగ్గిపోయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ పైన పెట్టుకోవాలి. చూసారి, బబుల్స్ చాలా వరకు తగ్గిపోయాయి కదా. ఇలా వచ్చినప్పుడు తీసేస్తే బాగా ఫ్రై అయి ఉంటాయి. అదేవిధంగా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత 8-8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి.
ఇవి టీ టైం స్నాక్లా చాలా బాగుంటాయి. వీటిని మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్లా కూడా పెట్టచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.